ఏపీలో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది ఇప్పటి వరకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లతో విజయం సాధించారు ఉత్తరాంధ్ర స్థానంలో విజయానికి అవసరమైన ఓట్లలో తొంభై శాతం తొలి ప్రాధాన్యంలోనే సాధించిన చిరంజీవిరావు మిగిలిన ఓట్లను రెండో ప్రాధాన్యంలో సాధించారు ఇక్కడ విజయానికి తొంభై నాలుగు వేల ఐదు వందల తొమ్మిది ఓట్లు అవసరం మొదటి ప్రాధాన్యంలో చిరంజీవిరావుకు ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది ఓట్లు వచ్చాయి విజయానికి ఇంకా పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లు అవసరమయ్యాయి పోటీలో నిలిచిన ముప్పై మూడు మంది స్వతంత్రులు బీజేపీ అభ్యర్థి మాధవులకు వచ్చిన ద్వితీయ ప్రాధాన్య ఓట్లలోనూ టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావుకే మెజార్టీ ఓట్లు దక్కాయి మూడవ స్థానంలో నిలిచిన పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు దక్కిన ఓట్లలో దాదాపు పద్దెనిమిది వేల ఓట్లు లెక్కించే సమయానికే విజయానికి అవసరమైన కోటా ఓట్లు చిరంజీవి రావుకు దక్కడంతో ద్వితీయ ప్రాధాన్య ఓట్లతో విజయం ఖాయమైంది ఎమ్మెల్సీగా గెలుపొందినట్లు వేపాడ చిరంజీవి రావుకు ఎన్నికల అధికారి డాక్టర్ మల్లికార్జున ధృవీకరణ పత్రాన్ని అందజేశారు అటుతూర్పు రాయలసీమ శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి కంచెల్ల శ్రీకాంత్ గెలిచారు ఇక మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి అలానే విశాఖ నుంచి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు సో మొదటిగా తిరుపతి మురళి దగ్గరికి వెళ్దాం మురళి ఎలాంటి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్న ట్రెండ్ని మనం పరిశీలించినట్లయితే టీడీపీ వైసీపీ మధ్య ఎలాంటి హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉందనుకోవాలి ఏపీలో మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది ఇప్పటి వరకు రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు టీడీపీ ఖాతాలో పడ్డాయి ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి రావు పదకొండు వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లతో ఆయన విజయం సాధించారు ఇక నెక్స్ట్ శ్రీకాంత్ కూడా గెలుపును కైవసం చేసుకున్నారు ఇంకా తూర్పు రాయలసీమ స్థానంలో ఆయన ఈ గెలుపును సొంతం చేసుకున్నారు రెండు చోట్ల టీడీపీ గెలవడంతో టీడీపీ కార్యకర్తలు సంబరాల్లో తేలుతూ ఉన్నారు అర్ధరాత్రి ఆ విజయాన్ని రోడ్లపైకి వచ్చి మరి డాన్సులతో తమ ఆనందాన్ని తెలియచేసిన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం మూడు స్థానాల్లో రెండు చోట్ల టీడీపీ గెలుపును కైవసం చేసుకుంది మూడవ ప్లేస్లో హోరాహోరి పోరు కొనసాగుతోంది మరిన్ని అప్డేట్స్ అందించడానికి జార్జ్ మనకు అందుబాటులో ఉన్నారు జార్జ్ ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎన్నికలకు సంబంధించి అయితే టీడీపీ మొదటి నుంచి కూడా ఆధిక్యతను కనబరుస్తూనే వచ్చింది ఎందుకంటే ముఖ్యంగా ఈ నిరుద్యోగ సమస్యల మీద పోరాటంలో కానీ అలాగే క్యాండిడేట్లు మార్చడంలో కానీ ఇవన్నీ కూడా టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఈ క్రమంలోనే అభ్యర్థి విజయం కూడా సాధించారని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మొదటిగా చూసుకున్నట్లయితే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది ఎన్నికల తర్వాత ఒక పల్స్ కూడా తెలియని పరిస్థితి ఉంది ఏ అభ్యర్థి గెలుస్తారా అనే ఉత్కంఠలో మొదటి నుంచి కూడా అంటే ఎన్ని కౌంటింగ్ ప్రారంభమైన తరువాత నుంచి కూడా ఆ అభ్యర్థి ఏదైతే టీడీపీ అభ్యర్థి వేపాటి చిరంజీవి తన ఆధిక్యతను ప్రదర్శిస్తూనే వచ్చారు మొత్తం ఎనిమిది రౌండ్లలో సైతం కూడా ఎక్కడా కూడా ఆధిక్యత అనేది తగ్గలేదు నాలుగు వేలు మొదటి రౌండ్లో చూసుకున్నట్లయితే కనుక నాలుగు వేల ఆధిక్యత సాధించారు అదే విధంగా అదే పరంపర అంటూ కొనసాగుతూ వస్తూ ఉంది అయితే యాభై శాతం మార్కును అయితే చేరుకోలేకపోయారు అయితే యాభై శాతం మార్కు చేరుకోవడానికి దాదాపుగా పదకొండు వేల ఓట్లు అయితే అవసరమయ్యాయి ఈ పదకొండు వేల ఓట్లకు సైతం కూడా రెండో ప్రాధాన్యత ఓటుకు వెళ్లారు రెండో ప్రాధాన్యత ఓట్లో సైతం కూడా ముప్పై మూడు మందిని సైతం కూడా ఎలిమినేట్ చేసిన తర్వాత అలాగే బీజేపీ అభ్యర్థిని అలాగే పీడిఎఫ్ అభ్యర్థి రమాప్రభ ఓట్ల లెక్కింపులోనే ఆయన విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా ఈ పోటీ అంతా కూడా వైసీపీ టీడీపీ మధ్య ఉంటుందని భావించిన ప్పటికీ మాత్రం టీడీపీ మాత్రం స్పష్టమైన అంటే మొదటి రౌండ్ నుంచే స్పష్టమైన ఫలితాలను అయితే చూపెడుతూ వచ్చింది అయితే రెండో ప్రాధాన్యత ఓట్లో వ్యాపార చిరంజీవి గెలవడంతో రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ ఆయనకు ఆ డిక్లరేషన్ ఫామ్ను కూడా అందజేయడంతో టీడీపీ శ్రేణులంతా కూడా ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు ఇది ఒక కొత్త జోష్ను అందించింది ఈ ఫలితాలు అనేవి ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇది చాలా ఉపయోగపడుతుందని టీడీపీ శ్రేణులు భావిస్తూ ఉన్నారు సమిష్టి కృషి వల్లనే ఈ విజయం సాధించే అంటూ కూడా వారు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది మరొక వైపు వేపట చిరంజీవి సైతం కూడా ఒకటి చెప్తూ ఉన్నారూ రాయలసీమలో అయితేనేమి గాని ఇక్కడ ఉత్తరాంధ్ర పట్టభద్రులకు సంబంధించి అయితేనేమి కానీ ఇక్కడంతా కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలే తమను గెలిపించాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ మాత్రమే మమ్మల్ని గెలిపించిందంటూ కూడా వాళ్ళు స్పష్టంగా చేస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ నిరుద్యోగ సమస్యలు అనేవి ఎక్కువగా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ లేక అనేక మంది విద్యార్థులు చదువుకుంటూనే ఉంటూ ఉన్నారు ఉద్యోగాలు లేక నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఈ ధనంతోనే మాకు ఈ ఓట్లు పడ్డాయని కూడా ఆయన కూడా స్పష్టం చేయడంతో మొత్తం మీద మొదటి నుంచి కూడా విజయ కేతనం ఎగరేస్తూనే టీడీపీ ముందంజలో దూసుకుపోతూ వేపాటి చిరంజీవి విజయ కేతనం ఎగరవేశారు రైట్ జార్జ్ అదే విధంగా మనం రాయలసీమ ప్రాంతానికి వెళ్దాం మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు మురళి ఇక్కడ మాత్రం చాలా టఫ్ ఫైట్ కొనసాగుతోంది అంటే మనం చూసినట్లయితే గతంలో టీడీపీకి వైసీపీకి మధ్య అంటే టీడీపీ బలంగా ఉన్నటువంటి కుప్పం లాంటి ప్లేస్లోనే ఎంపీటీసీ జెడ్పీటీసీలు గెలిచినటువంటి వైసీపీకి ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టఫ్ ఫైట్ ఎలా ఉంటుందని మనం అనుకోవాలి అక్కడ టఫ్ ఫైట్ అయితే ఏం లేదు విజయం ఖరారైపోయింది టీడీపీ అభ్యర్థి కంచల్ల శ్రీకాంత్ ఇక్కడ తూర్పు రాయలసీమ పట్టపదల నియోజకవర్గం నుంచి విజేతగా నిలిచారు ఆయన తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిపై దాదాపుగా ముప్పై నాలుగు వేల నూట పది ఓట్ల తేడాతో విజయం సాధించారు అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితం వచ్చింది గత రెండు రోజుల పాటు లెక్కింపు కొనసాగిన దాదాపు రెండు లక్షల డెబ్బై వేల ఓట్లు పోలయ్యాయి ఇందులో చెల్లిని ఓట్లంతా మినహాయిస్తే రెండు లక్షల యాభై వేలు దాకా నమోదయ్యాయి ఇందులో కంచర్ల శ్రీకాంత్కు లక్ష ఇరవై నాలుగు వేల నూట ఇరవై ఒకటి అట్లాగే పేర్నాటి శ్యాంప్రసాద్ వైసీపీ అభ్యర్థికి తొంభై వేల డెబ్బై ఒక ఓట్లు రావడం జరిగింది అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో విజయానికి అవసరమైన యాభై శాతం మార్జిన్ను కంచర్ల శ్రీకాంత్ చేరుకోలేని పక్షంలో గెలుపును నిర్ణయించేందుకు ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగింది ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగానే ఎలిమినేషన్ రౌండ్ కొనసాగించారు చివరకు అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో అవసరమైన మార్జిన్ అంటే దాదాపు కంచర్ల శ్రీకాంత్కు సుమారు పన్నెండు వేల ఓట్లు ద్వితీయ శ్రేణి ఓట్లు ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు అవాల్సి ఉంది సరిగ్గా గంట ప్రాంతంలో ఆయన మార్జిన్ చేరుకున్నారు పీడిఎఫ్ అభ్యర్థి నుంచే గరిష్టంగా ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కంచర్ల శ్రీకాంత్ టీడీపీ అభ్యర్థికి పడడంతో ఆయన విజయం కాలని దాదాపుగా ముప్పై ఏడు వేల భారీ ఆధిక్యతతో కంచెల శ్రీకాంత్ విజయం సాధించారు ఆయన ఈ ఉదయమే కూడా స్వయంగా జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారి హరినారాయణ నుంచి ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని కూడా అందుకోవడం జరిగింది అంటే మొత్తంగా టీడీపీ శ్రేణుల్లో ఎక్కడ లేని జోష్ కనిపిస్తోంది మూడు రా మూడు జిల్లాలు ఏదైతే పూర్వపు అంటే ఉమ్మడి చిత్తూరు ప్రకాశం నెల్లూరు మూడు జిల్లాలకు సంబంధించి ఈ తూర్పు రాయలసీమ జరిగింది దాదాపు ముప్పై ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ గెలుపు పట్ల టీడీపీలు అయితే ఒక కొత్త జోష్ కనిపిస్తోంది ായിട്ട് right, മരളി